సింగ్ ఇంకా ఈ ప్రపంచంలో పడిపోయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చినాక ఇంకా బయట అసలు మనం కంప్లీట్గా కొన్ని ఛాన్సే లేదు. అంటే అసలు ఇండస్ట్రీ వదిలేసి చదువుకోవాలి అంటే అట్లీస్ట్ యాజ్ ఎ గర్ల్ నాకు ఆ ప్రెషర్ లేదు. అండ్ నాకు దీంట్లో కూడా చిన్నప్పటి నుంచి నన్ను అలా స్ట్రెస్ చేసింది ఏం లేదు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అని చెప్పారు తప్ప నాకు ఎప్పుడు ఇట్లా బాగా చదువుకోవాలి, బాగా మార్క్స్ రావాలి, ఇదే చేయాలి అదే చేయాలి నెవర్. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు మా హస్బెండ్ దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్. మై హస్బెండ్ అంటే పెళ్ళికి ముందు చాలా భయపడ్డాను కానీ పెళ్ళి తర్వాత నా పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో అంతే సపోర్ట్ చేస్తారు మా ఆయన కూడా. ఓకే మ్యామ్, కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాను యాక్టింగ్ గురించి కూడా మిమ్మల్ని జరిగింది. సో ఏంటి యాక్టింగ్ వైపు కూడా ఏదైనా వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఏమన్నా యాక్టింగ్ వైపు అయితే డెఫినెట్లీ ఇప్పటిదాకా అయితే రాలేదు, కానీ అడిగారు చాలా ఫోర్స్ చేశారు కూడా యాక్ట్ చేయమని. బట్ మై డాడీ ఈజ్ ఇన్ టు యాక్టింగ్, తను యాక్ట్ చేస్తారు. ఇప్పుడు చాలా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, లైక్ దొరసాని, నేనే రాజు నేనే మంత్రి, తర్వాత భైరవ గీత, ఇలా చాలా మూవీస్లో ఇప్పుడు ఊరంతా అనుకుంటున్నారు, ఇట్లా చాలా మూవీస్లో యాక్ట్ చేశారు, చేస్తున్నారన్నమాట. అండ్ యాక్టింగ్ వైపు నాకైతే ప్రస్తుతానికి లేదు. యాడ్స్ విశ్వనాథ్ గారితో పంచతులసి యాడ్ అలాంటివి చేశాను తప్ప సీరియల్స్లో చాలా ఫోర్స్ చేశారు, మూవీస్లో అడిగారు, బట్ ఇప్పటిదాకైతే ఆ ఇంట్రెస్ట్ రాలేదు. ఫ్యామిలీలో ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది ఐ థింక్ మీరే అనుకుంటా? లేదు, మా డాడీ ఈజ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండి. అంటే అప్పట్లో పరమానందే శిష్యుల కథ అని ఒకటి వచ్చేది డైలీ సీరియల్ దూరదర్శన్లో, అందులో రాజుగా చేశారు మా డాడీ, భాస్కర్ అనమాట, మణ్యం భాస్కర్. సో దాని తర్వాత ఫ్యామిలీ కోసం డాడీ కొంచెం పాజ్ ఇచ్చి మేమందరం సెటిల్ అయిన తర్వాత డాడీ మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చారు. సో అండ్ మా పెద్దనాన్న గారు వాజ్ ఇన్ ద ఇండస్ట్రీ, పద్మనాభం గారని. సో ఆయన సీరియల్స్కి డైరెక్ట్ చేసేవారు, షోస్ డైరెక్ట్ చేసేవారు, అంటే ప్రోగ్రామ్స్ డైరెక్ట్ చేసేవారు, ఈటీవీలో చేసేవారు. సో దాని తర్వాత ఉదయ్ కిరణ్ వాజ్ మై బ్రదర్ కజిన్ అనమాట, మా పెద్దమ్మ కొడుకు అనమాట. సో అట్లా హీ వాజ్ ఇన్ ద ఇండస్ట్రీ. తన సినిమాలు రిలీజ్ అయినప్పుడు మేము ఫస్ట్ షోస్కి వెళ్ళడం అండ్ ఆడియో రిలీజెస్కి పిలవడం అలా చేసేవాడు, వెళ్ళేవాళ్ళం కూడా తను రావడం. యా సో ఇండస్ట్రీలో ఉన్నారు, బట్ సింగర్గా ఇండస్ట్రీకి వచ్చింది నేనే ఇండస్ట్రీలో. ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు ఆల్మోస్ట్ మీరు ఎంటర్ అయ్యే ముందు చూసుకుంటే మంచి హిట్ సినిమాలతో నెంబర్ వన్ లో ఉన్నారు, సూపర్ హీరోగా నెంబర్ వన్ లో ఉన్నారు. సో తన హెల్ప్ ఎప్పుడైనా తీసుకోవడం కానీ? నెవర్, నేను అసలు ఎప్పుడు చెప్పుకోలేదు కూడా దాని గురించి ఇండస్ట్రీలో. అంటే ఇట్లా మా బ్రదర్ అని చెప్పి నాకు నాకు ఇష్టం ఉండదు, తనకి ఇష్టం ఉండదు అనుకుంటా, ఐ డోంట్ నో. హీ వాజ్ వెరీ క్వైట్ అండ్ కామ్. చాలా తను కూడా చాలా కష్టపడే వచ్చాడు, అసలు ఏ సపోర్ట్ లేకుండా వచ్చాడు. సో నాకు ఇప్పటికీ కూడా రికమెండేషన్స్ నాకు ఎందుకో ఇష్టం ఉండదు. అంటే నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను నాకున్న సర్కిల్లో నాకున్న దీంట్లో, కానీ నేను హెల్ప్ తీసుకోవాలి అంటే నాకు ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. యా నెవర్. అది ఉదయ్ కిరణ్ గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది? అంటే ఎప్పుడైనా మాట్లాడడం కానీ బయట అలా జరిగేదా మేడం? బయట ఎక్కువ మాట్లాడడం అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయితే, మా ఇంట్లో ఫంక్షన్స్ అయితే రావడం అలా ఉండేది. వాళ్ళ మదర్తో ఎక్కువ కనెక్షన్స్ పెట్టుకునేవారు అన్నమాట, వాళ్ళ మదర్ రిలేషన్స్తో ఎక్కువ ఉండాలి అని, తనకి మనుషులు ఉండాలన్నమాట. సో ఉదయ్ కిరణ్ చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువే మాట్లాడడం, తన పని తను చూసుకోవడం అలా ఉండేది. బట్ ఫంక్షన్స్ ఉంటే, తన మూవీ రిలీజెస్ ఉంటే అలా వెళ్ళేవాళ్ళం, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, అట్లా ఉండేది. కానీ ఎక్కువ కనెక్షన్ ఎక్కువ అంటే ఎక్కువ తను ఎక్కువ ప్రైవేట్ పర్సన్, తను చాలా ప్రైవేట్ పర్సన్. సో అలా ఉండేవాడు. కానీ అలా అని చెప్పి చాలా మంచోడు, చాలా బై హార్ట్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అసలు మోసం తెలీదు, అసలు ఏమీ తెలీదు. అంటే ఇండస్ట్రీకి అలా ప్యాషన్తో వచ్చేసాడు అంతే. అంటే జస్ట్ అంటే ఎలా ఉండాలి ఏంటి అన్నది కూడా పాపం తను అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాడు తప్ప ఎవరో గైడ్ చేస్తే అలా నేర్చుకునేది ఏం లేదన్నమాట. సో అంటే చాలా కష్టపడి వచ్చాడు, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. బట్ మధ్యలో అలా అవల అవ్వడం చాలా బాధాకరం, డెఫినెట్లీ. ఒక మంచి విమర్శం యా నా పెళ్లిలోని లాస్ట్ చూడ్డం తన్ని, తర్వాత మళ్ళీ కుదరలేదు. యా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.